రాజశేఖర్ వాళ్ళ మమ్మీతో మాట్లాడారా మీరు తను బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత? యా, వాళ్ళ మదర్ నాకు ఓవర్ ద ఫోన్లో మాట్లాడాను నేను. లేదు, చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ మదర్. రాజశేఖర్తో మాట్లాడినప్పుడల్లా ఆమె కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి, అరే మా అబ్బాయి అని చెప్పేసి. వాళ్ళకున్న కండిషన్ ప్రకారంగా చూస్తే అట్లీస్ట్ రాజశేఖర్ వాళ్ళ మదర్ గురించి అయినా బిగ్ బాస్ విన్ అవ్వాలని నా కోరిక. వాళ్ళ మదర్ కోసం విన్ అవుతాడని మేమైతే ఆశిస్తున్నాం. మీరు మీ ఆశీస్సులు, వాళ్ళ మదర్ ఆశీస్సులు, మాలాంటి అమ్మాయిలు అందరు ఆశీస్సులు రాజుకి ఖచ్చితంగా ఉండాలి. ఏం చెప్పాలంటే మాకంటే మీలాంటి అమ్మాయిల ఆశీస్సులే ఉండాలి రాజశేఖర్కి, ఎందుకంటే గర్ల్స్ తలుచుకుంటే ఏదైనా అవుతుంది, లేడీస్ తలుచుకుంటే అది అది. కానీ రాజ్యం ఇది నిలబడాలి, కూలిపోకూడదు. రాజశేఖర్ రాజ్యం నిలబడాలి, ఖచ్చితంగా గెలవాలని అయితే హోప్ చేద్దాం. అంటే ఫైటింగ్ స్పిరిట్ రాజులో ఇంకా కొంచెం తక్కువ ఉంది. అంటే తన నామినేషన్స్ చూసినప్పుడు కూడా జనాలు కింద ఇన్స్టాగ్రామ్లో కానీ తన అకౌంట్ కింద కామెంట్స్ పెడుతున్నారు ఏమని. కొంచెం ఏం చెప్పాలో తెలియక అలా చెప్పేసి నామినేట్ చేసేస్తున్నాడు. అంటే మొన్న నామినేట్ చేసినప్పుడు కూడా మీరు గేమ్లో ఓడిపోయారు కాబట్టి మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా, మీరు గేమ్లో సెకండ్ ఓడిపోయారు కాబట్టి మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అని ఇద్దరిని నామినేట్ చేశారు. సో అది కొంతమంది ఇది తెలివిగా చెప్పారని, ఇంకొంతమంది ఇదేంటి అసలు ఏం పాయింట్ లేక అలా నామినేట్ చేశాడా అని కూడా అంటున్నారు. ఆ నామినేషన్ ప్రక్రియలో రాజు మాట్లాడేది మీకు ఎలా అనిపిస్తుంది? లేదు, నా నాలెడ్జ్ ప్రకారంగా చూస్తే మాత్రం రాజశేఖర్ ఏదైతే అంటున్నాడో కొంత అతనికి జడ్జ్ చేయడంలో కొంత అటు ఇటు అయినా కానీ ఆ ఇన్నోసెన్సే కదా ఇక్కడ వరకు వచ్చాడు. నేను 1-2 వీక్స్ అనుకున్నాను, ఆల్మోస్ట్ 8 వీక్స్ 9 వీక్స్ వరకు ఉన్నాడు అని. అంటే ఆ ఇన్నోసెన్స్ని అతను ఇంతవరకు తీసుకొని వస్తాను. బట్ అతను ఏదున్నా కానీ జెన్యున్గా హానెస్ట్గా అతను ఎలా ఉన్నాడో అదే అడుతున్నాడు. నటించడం లేదు రాజశేఖర్, జీవిస్తున్నాడు. లేదు, నటన కాదు అది. అతని అతను ఏదైతే విశ్వరూపం చూపించుకోవడం, నిజ స్వరూపంలో ఇది చేస్తున్నాడు, అది మెయిన్. థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ గారు, మీకు ఎలా అనిపిస్తుంది రాజ్ గేమ్ కానీ బిగ్ బాస్లో ఆట తీరు ఇవన్నీ? యాక్చువల్లీ రాజశేఖర్కి బిగ్ బాస్ అనేది ఒక లైఫ్లో ఈజ్ అ బిగ్ అచీవ్మెంట్ అనొచ్చు. తనతో ఎప్పుడు మాట్లాడినంటే రాజశేఖర్ని ఒక 5-6 ఇయర్స్ మీరు చూసేస్తున్నాం కదా, మోర్ దెన్ 6 ఇయర్స్లో తను మోడలింగ్ చేశాడు కానీ అంత క్రేజ్ రాలేదు అనేది ఒక తప్పని ఆయనలో ఉండేది. అంటే తను జాబ్ నుంచి తన లైఫ్లో అచీవ్మెంట్ అవుతామా లేదని ఒక పెద్ద బిగ్ డిసిషన్ తీసుకున్నాడు. కానీ మోడలింగ్ చేసి అంత అచీవ్ చేయలేదు అని ఒక ఫీలింగ్ తనలో ఎప్పటికీ ఉండేది. బిగ్ బాస్లో సెలెక్ట్ అయ్యాక అంత ఎంథూజియాజం వచ్చాయి, ఆ శర్మ గారికైనా నాకైనా సార్ మేము సెలెక్ట్ అయ్యాము, నాది ఇది ఈజ్ అ గుడ్ ఆపర్చునిటీ టు ప్రూవ్ మై సెల్ఫ్ అన్నట్టు ఫీల్ అయిపోయాడు. థ్యాంక్స్ టు బిగ్ బాస్. యాక్చువల్లీ తనకు ఆఫర్ కూడా సెలెక్ట్ అవుతాను లేదు, ఆఫర్ చాలా డ్రామాటిక్ లాస్ట్ వరకు తెలియదు కదా రాజశేఖర్ సెలెక్ట్ అవుతున్నాడని. లాస్ట్ కంటెస్టెంట్ రాజశేఖర్. తను బిగ్ బాస్లో సెలెక్ట్ అవ్వాలని కూడా ఒక 1 వీక్ నిద్ర లేని రాత్రులు కూడా రాజశేఖర్ గడిపాడు అడవడానికి కూడా. అరే ఆఫర్ వస్తుందో లేదో తినలేకపోయాడు, తన బాడీ మీద కూడా స్ట్రెంత్ పెట్టలేకపోయాడు. సో ఎంతంటే ఇట్స్ ఏ ఆ బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్స్లో రాజశేఖర్కి రావడం అనేది ఇట్స్ ఏ బిగ్ అచీవ్మెంట్. రాజశేఖర్ గెలిచాలని ఒక ఉంది, గెలిచినా గెలిచకపోయినా రాజశేఖర్ నువ్వు లైఫ్లో అచీవ్ చేశావు, నువ్వు అనుకుని సాధించావు, నీకు ఫ్యాన్స్ ఫ్యాన్ ఫాలోవర్స్ కూడా సూపర్ పెరిగింది రాజశేఖర్. నాకైతే ఎగ్జాక్ట్లీ తను స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ లెక్క తన టాలెంట్ అనేది ఫస్ట్ వీక్లో అనేది చూపించలేదు. సెకండ్ వీక్లో గ్రూప్లో హౌస్లో అందరినీ అట్రాక్ట్ చేసుకొని తన ఇన్నింగ్స్ అనేది క్యాప్టెన్ అయ్యాడు. దట్ ఈస్ అ బిగ్ చేంజ్ రాజశేఖర్కి. సో అక్కడ నుంచి స్లో అండ్ స్లోగా మొన్న చూస్తుంటే రా నాగార్జున సాగర్ కూడా అప్రిషియేట్ చేశారు, రాజశేఖర్ నువ్వు బాగా ఆడుతున్నావు. సో ఇలా కమింగ్ వీక్స్ కూడా తను మెల్లమెల్లగా శర్మ గారు చెప్పినట్టు ట్రిక్స్లో వన్ ఆఫ్ ద ట్రిక్ అవ్వచ్చు రాజశేఖర్, విన్ అవుతాడు రాజశేఖర్ని. ఇంకా ఇక ముందు కూడా మీరు ఇంకొక రూపం చూసారు రాజశేఖర్ది. నిన్న గేమ్లో కూడా బ్లూ టీమ్ రెడ్ టీమ్ అన్నట్టు బ్లూ టీమ్ వాళ్ళు కొట్టుకుంటారు, రాజ్ మాకు కావాలి, రాజ్ మాకు కావాలి. ఆ టీంలో ఎవరు? మళ్ళీ గీతు, రేవంత్ వీళ్ళందరూ ఆ టీంలో ఉంటారు. రాజశేఖర్ ఆ అపోనెంట్స్ వాళ్ళు నిజం చెప్పాలి అంటే, బట్ వాళ్ళు కూడా రాజశేఖర్ని కావాలి కావాలి అంటున్నారంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రాజశేఖర్. రాజ్ కూడా అంటాడు ఏంటి నాకు అంత వాల్యూ ఉందా, అంత మార్కెట్ ఉందా నాకు అని రాజు అంటాడు. అదే రాజశేఖర్ స్లోలీగా మార్కెట్ గెయిన్ అవుతుంది లోపల బయట. సో హీ విల్ విన్ ఆల్వేస్, సూపర్. ఎందుకంటే మోడలింగ్లో కూడా తను చూడాలంటే ఫస్ట్ చిన్న చిన్నగా అంటే హైదరాబాద్ మిస్ హైదరాబాద్ అనుకుంటారు శర్మ గారు, ఎస్, తర్వాత రిషబ్ పంత్ అనుకోని మెల్లమెల్లగా తను మంచి ఆఫర్స్ వచ్చాయి. ఎక్కడికి వెళ్ళిపోయాడు, కపిల్ దేవతను చేశాడు. సో నిదానంగా వెళ్తాడు.
అంటే రాజశేఖర్కి రీసెంట్గా 2019 ఆర్ 2020లో మోస్ట్ డిజైరబుల్ పర్సన్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వచ్చాడు. మ్యాన్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఆ అవార్డు కూడా వచ్చింది రాజశేఖర్కి. బట్ విజయ్ దేవరకొండ, విరాట్ కోహ్లీ వీళ్ళందరితో యాడ్ చేశారు రాజశేఖర్. మ్యారీ ఫర్ మీ అనే ఒక మ్యారేజ్ యాడ్స్ కూడా ఉంది, అందులో కూడా చేశాడు. బట్ ఈ బిగ్ బాస్ ద్వారా ఇంకా చాలామందికి తెలుస్తారని మేము ఆశిస్తున్నాం రాజశేఖర్. యా ఇంకా తెలియాలి, ఇదే ది బెస్ట్ ప్లాట్ఫామ్ అవ్వాలి రాజశేఖర్కి అని మేము అనుకుంటున్నాం. రాజు మీ దగ్గర వర్క్ చేసినప్పుడు, ఇప్పుడు బిగ్ బాస్లో చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? నిజం చెప్పాలి అంటే చాలా తేడా ఉందండి అప్పటికి ఇప్పటికి. చాలా మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయి. ఒక రకంగా చెప్పాలి అంటే రాజశేఖర్కి బిగ్ బాస్ అడ్వాంటేజ్ అయింది. ఆఫీస్ బాయ్ నుంచి స్టార్ట్ అయిన రాజశేఖర్ ప్రయాణం ఇప్పుడు ఎక్కడుందో మీరు అందరు చూసారనమాట. ఆయన జర్నీ ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ అనే చెప్పొచ్చు. రాజశేఖర్ అక్కడ మొదలై ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్నాడంటే మీ అందరి ఓట్ల వల్లే అని చెప్పాలి. సో మీరు ఇంకా ఎంతవరకు సపోర్ట్ చేస్తారనేది మీ ఇష్టం వరకే వదిలేస్తున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.